నిన్నటి నుంచి కర్ర కనపడటం లేదు మావా. కొండలన్నీ ఎత్తుకొస్తున్నాను, ఏ మెకం కంటపడిపోనదో ఏటో. అదేంటి మల్లు బతికే ఉందిగా? ఎక్కడ బాబు? అదే అక్కడే ఆ రాళ్ళ చెరువు లేదు, ఆ గుంట పక్కన పడుకుని ఉంది. ఏడు బాబు ఉందా బాబు? నువ్వు నిజంగా దేవుడివే బాబు. అదే నా కంటపడితే నీ పాదాలు పూజ చేసుకుంటాను బాబు. వస్తాను దేవుడు. అక్కడ ఉందని నీకెలా తెలిసింది? దివ్యదృష్టితో చెప్పావా? చెప్పా. రాత్రి మన ఇద్దరం కూర్చొని అక్కడ ఊసలాడుకోవట్లేదు, ఇంతంత కళ్ళు వేసుకుని తోకాడించుకుంటూ మనంక చూస్తూ కూర్చుంది. నువ్వు చూడలేదా? నేనెక్కడ చూశాను స్వామి, నా కళ్ళ నిండా నువ్వే ఉంటాను. చిన్నయ్య, ఈ బంగారం వ్యాపారం ఏం బాగోలేదు, నువ్వు కలగ చేసుకోవాలి. ఏంట్రా, పుచ్చు సరుకులు ఇస్తాడు, తప్పుడు కొలతలు కొలుస్తాడు, తిరిగి ఇచ్చేద్దామంటే మనం ముట్టుకున్న సరుకు మరుచుకోడంట. సరే అయితే పదండి, వెళ్ళి మున్సు గారితోనే చెబుదాం. వాళ్ళంతా అవకాశమే. కాదురా, మున్సు గారిలో న్యాయం ఉందిరా. పదండి. ఆగండి. ఈ రోజు నుంచి బంగారు కొట్లో సరుకులు కొనడానికి వీల్లేదు. మరి మనకు సరుకులు? సరుకులు తెచ్చుకుని మనమే కొట్టు పెట్టుకుందాం. కొట్టు పెట్టడం పైసలతో పని. ఎంత దుడ్డు కావాలి? 1000 రూపాయలు సరిపోతుందా? అంత దుడ్డు మన దగ్గర ఎక్కడదా బాబు? పెళ్లికి మా అయ్యగారు నాకు 1000 రూపాయలు ఇచ్చారు కదా, అది మన తండాకి ఇచ్చేస్తాను. బాబు నువ్వెంత మంచోడి బాబు. బాబు నేను ఒక పని చెప్తాను, చేస్తానని మాటిస్తావా? పెద్దోడు నీ మాట నేను కాదంటాను. అయితే ఈ దండం పట్టు. రాఘు, ఈ రామదాస్ ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? మన కులంగానోని మన తండాకు నాయకుడిని చేయటం నేను ఒప్పుకోను. తప్పనడానికి ఒప్పుకోకపోవడానికి నువ్వెవడవరా? ఏనాడైతే రామదాస్ అయ్య మన తండాలో చేరాడు, ఆయా నుంచే లంబాడోళ్ళ రామదాస్ అయ్యాడు. మీరంతా ఏమంటారు? అది రామదాసు మన లంబాడోళ్ళ రామదాసే. కులాలు తప్పని, గుణమే గొప్పదని చెప్పిన గొప్పోడ్రా రామదాసు. తనకిచ్చిన 1000 రూపాయలు మనందరి బాబు కోసం ఊరికినే ఇచ్చిన ఉత్తముడ్రా రామదాసు. అవును, తాగుడు తప్పని, దొంగతనం ముప్పని మనందరి బాబుకి కారణమైన మహానుభావుడ్రా రామదాసు. ఇట్లాంటి మనిషి మన తండాలో ఉన్నాడా? చూసుకో బాబు, అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? ఏం కాదు, ఏంటి విషయం? నీ గుర్రం ఒకసారి ఇస్తావా గుర్రాన్న? ఎందుకు, నా అంత ఎదవలేని ఊరెళ్తావా? నీ అంత ఎదవని నేను కానలే. సంగతి ఏంటంటే సింధురా, రేపు మా పండగ కదా. అయితే ఆ రామదాస్ గారి పిల్లం సుక్కిలేదు, దాన్ని నేను ఎత్తుకుపోతా. దేవుడు అయితే మహిమతో ఆపుకోవాలి, నాయకుడు అయితే బలంతో ఆపుకోవాలి. ఆడి రెండు కాదని నిరూపిస్తా. మంగారయ్య, ఇంకేం మంగారయ్య, ఈ లెక్కలో ఇచ్చేవాల్సింది. సరే తీసుకెళ్ళరా. సందడి 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 కేడి సందడి 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 కేడి నువ్వంటే ఎంతో మోజు, నమ
కమని ముద్దుల గుమ్మ నారాణి చక్కెర బొమ్మ కమని ముద్దుల గుమ్మ నారాణి చక్కెర బొమ్మ నిజం సుమా నీ మీదే మనసురా నిజం సుమా నీ మీదే మనసురా గుస గుసలాడితే ఘుమ ఘుమలాడుతా గుస గుసలాడితే ఘుమ ఘుమలాడుతా ఈ ఏలే అరసే తుల కలపరా పిల్ల లేని లేదు నీలాంటి పిల్ల లేని లేదు దొరసాని రాణి ఊరేగుదమ్మ మనసు తీర నవ్వు నీ నవ్వు ఇప్ప పువ్వు తహ చూడవే రుస రుసలాడకే తహ చూడవే రుస రుసలాడకే నీ కోసమే వచ్చానే మరదల పంజర 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 హోలీ పంజర 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 హోలీ ఏమైంది ఎవరు దొంగను అంటిపడితే కాలు బాగా అంటిపడ్డాడు తప్పండి తప్పండి రామదాసయ్య తాగుడు మైకంలో ఎవడెవడో చెప్పిన మాటలు విని సుక్కి నెత్తుకుపోయి నీకు అన్యాయం చేయాలనుకున్నాను నా సుక్కి నేనే కాపాడుకున్నాను నన్ను క్షమించు రామదాసు ఆ కాలిగాడు గేట్ అయిపోనాది సుక్కి నెత్తిపోనాడా ఏదో చేసేస్తాడు ఈరిలోకి వెళ్ళాడు పీలిగైపోనాడు ఏముంది ఆడగాలు తగలగానే ఆవిరైపోయి ఉంటాడు వేసుకుని చొక్క ఇరిగిపోయి ఉంటది మరి కేర్చిన బాబు ఏంటి మనం అంతా ఎదవలం అనుకుంటున్నాడేమో ఎవరు ఆ కాలుగాడు రామదాసు మనిషి అయ్యాడన్నమాట ఆ రామదాసు గాడు వట్టి వెదవని నిరూపించాలి చిన్నబాబు
నీ మాటల్లో ఏ మార్చి ఉందో కానీ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చెప్పమంటావా? అడుగు అడుగు మరి. చెప్పు. ఇప్పుడు చెప్పను, చేసే చూపెడతాను.